ఈరోజు మనం బిగ్ బాస్ తెలుగులో ఎపిసోడ్ 54 హైలైట్స్ ఏంటో చూద్దాం. ఈరోజు ఎపిసోడ్ స్టార్ట్ అవుతూనే మళ్ళీ నిన్న చూపించినట్టుగా అందరూ హౌస్ మేట్స్ అందరూ కలిసి పునర్నవిని తన షూ క్లీనింగ్ టాస్క్కి అదే పనిష్మెంట్కి ఒప్పించడానికి ట్రై చేశారు. చాలాసేపు హౌస్ మేట్స్ అందరితోనూ తనకి ఈ పనిష్మెంట్ ఒప్పుకోవడం ఇష్టం లేదని చెప్పారు. కానీ తను ఈ పనిష్మెంట్ చేయకపోతే లగ్జరీ బడ్జెట్ రాదని, తర్వాత నెక్స్ట్ వీక్ నామినేషన్ అయిస్తే తనకే ప్రాబ్లం అని చెప్పి వరుణ్ ఎలాగోలా కన్విన్స్ చేసి పునర్నవిని ఈ టాస్క్ చేయడానికి ఒప్పించాడు. పునర్నవి ఈ షూ క్లీనింగ్ టాస్క్ చేసినంత కాలం మొత్తం హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్ అందరూ, బాబా భాస్కర్, శ్రీముఖి, వితిక ఇంకా అందరూ కలిసి తన్ని చాలా చాలా ఎంకరేజ్ చేశారు. ఒక పక్క తను టాస్క్ చేస్తుంటే బాబా భాస్కర్ తన మీద సెటైర్స్ వేస్తూ ఒక చిలిపి కామెడీ అని అయితే క్రియేట్ చేశాడు. సో ఆఖరికి ఏదైనా చేసి తన చేత టార్గెట్ చేసి ఏదో ఒకలా తనకి పనిష్మెంట్ ఇచ్చిన బిగ్ బాస్ని అమ్మో బిగ్ బాస్ అని అనుకుంది. కానీ చివరిలో పునర్నవి బిగ్ బాస్కి సారీ చెప్పి, సారీ బిగ్ బాస్ కానీ మీరు ఇచ్చిన టాస్క్ అయితే నాకు నచ్చలేదని తేల్చేసింది. సో ఇలాగా పునర్నవి పనిష్మెంట్ కంప్లీట్ చేయడంతో ఈ టాస్క్ ఇక్కడితో ముగించి పనిష్మెంట్ తీసుకున్న శ్రీముఖి ఇంకా పునర్నవి ఇంకా మహేష్ విట్టాకి కూడా మన లగ్జరీ బడ్జెట్ యూజ్ చేసుకునే ఫెసిలిటీ ఇచ్చారు బిగ్ బాస్. సో ఇక్కడితో కథ అంతా సంతోషంగా నిలిచింది. ఆ తర్వాత మనకి కెప్టెన్సీకి సంబంధించిన టాస్క్ స్టార్ట్ అవుతుంది. దానిలో కెప్టెన్సీకి నించోమంటే ముందుగానే హిమజ, మహేష్ ఇంకా వితిక నించున్నారు. కానీ శ్రీముఖి ముందుగా కెప్టెన్సీలో నించోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. కానీ తర్వాత తను కూడా కెప్టెన్సీలో భాగం అవుతానని చెప్పి శ్రీముఖి కూడా వెళ్ళి కెప్టెన్సీలో నించుంది. సో ఇక్కడ ఈ వాళ్ళందరికీ ఓట్స్ వేయడం స్టార్ట్ చేశారు. శివజ్యోతి, హిమజ, పునర్నవి ఇలా ముగ్గురు కలిసి వాళ్ళందరికీ ఓట్స్ వేయడం స్టార్ట్ చేశారు. ఈ ఓట్స్ పోలింగ్లో పునర్నవి అయితే అసలు ఇంట్రెస్ట్ చూపించలేదు. అలాగే ఆల్రెడీ కెప్టెన్ అవ్వలేని వాళ్ళు మాత్రమే ఈసారి కెప్టెన్సీకి పోటీ చేయొచ్చు కాబట్టి శివజ్యోతికి ఇంకా బాబా భాస్కర్కి, వరుణ్కి ఈసారి ఛాన్స్ లేకుండా పోయింది. సో ఈరోజు కెప్టెన్సీ టాస్క్ జెండాలకు సంబంధించిన టాస్క్ ఇచ్చారు బిగ్ బాస్. ఇందులో తమ దగ్గర ఉన్న జెండాని ఒక ప్లేస్లో పెట్టి మళ్ళీ ఇక్కడ ఉన్న జెండాలన్నింటినీ తీసుకుని వేరే ప్లేస్లో పెట్టాలి. ఇలా బగ్జర్ మోగేంత వరకు చేస్తూ ఉండాలి. ఈ టాస్క్ లో శ్రీముఖికి రవి సాయం చేస్తే, వితికాకి మన వరుణ్, ఇంకా మహేష్ విట్టాకి శివజ్యోతి హెల్ప్ చేశారు. ఇక్కడ టాస్క్ ఏంటంటే శివజ్యోతిని మహేష్ ఎత్తుకోవాలి, అలాగే వితికాని వరుణ్, ఇంకా శ్రీముఖిని మన రవి ఎత్తుకుని స్టార్ట్ చేయాలి. ఇలా ఈ టాస్క్ జరిగే క్రమంలో వరుణ్ ఇంకా రవి చాలా అలసిపోవడం కనిపించింది. ఇంకా మహేష్ విట్ట పెద్దగా అలసిపోయినట్టు మనకు కనిపించలేదు. ఇలా చూసుకుంటే మహేష్ విట్టే విన్ అవుతాడేమో అని అనిపించింది ఒక పాయింట్ ఆఫ్ టైంలో. బట్ ప్రతిసారిలాగే టాస్క్లో చాలా చాలా చురుగ్గా ఉండే వరుణ్ ఈసారి కూడా మంచి చురుగ్గా ఆడి తన వైఫ్ అయిన వితికని దగ్గరుండి గెలిపించాడు. సో ఎలాగ అనుకున్నట్టు వితిక కెప్టెన్ అయిన తర్వాత చాలా చాలా సంతోషించింది. ఏ అని గెంతుతూనే ఉంది. ఇక్కడ మళ్ళీ మరి కావాలని గొడవ పడ్డారో ఏంటో తెలియదు కానీ పునర్నవి, రాహుల్ మళ్ళీ ఆర్గ్యుమెంట్కి దిగారు. ఫస్ట్లో చాలా కామెడీగా ఉన్న ఆర్గ్యుమెంట్ తర్వాత కొంచెం తీవ్రస్థాయికి వెళ్ళింది. వాళ్ళిద్దరికీ కొంచెం సర్ది చెప్పడానికి వరుణ్ కూడా ప్రయత్నించినట్టుగా కనిపించింది. ఇక్కడ నాకు అర్థం కాదు, కావాలని పునర్నవి రాహుల్ గొడవ పడుతున్నారా, లేక వాళ్ళిద్దరూ ఫ్రెండ్స్ కాబట్టి వాళ్ళు అలాగే బిహేవ్ చేస్తున్నారా అనేది అర్థం కావట్లేదు. ఇంక ఈరోజు హౌస్లో హిమజాకి శ్రీముఖి మీద తనకి కావాల్సిన ఫుడ్ అడగలేదని చిన్న రప్చర్ కూడా జరిగింది. బట్ ఓవరాల్గా ఎపిసోడ్ కొంచెం ఫన్ ఫిల్డ్గానే జరిగింది. ఇంకా ఎండ్లో ఒక రిఫ్రిజిరేటర్ టార్చ్కి ఇచ్చి అందరికీ గిఫ్ట్స్ ఇచ్చి బిగ్ బాస్ ఈరోజు టాస్క్ని ముగించారు. ఈరోజు ఎపిసోడ్ మీకు ఎలా అనిపించింది? ఎంటర్టైనింగ్గా ఫీల్ అయ్యారా? ఇంకా ఈ వీక్ ఎలిమినేషన్ ఆల్మోస్ట్ వచ్చేసింది కదా, సో ఈ వీక్ ఎవరు ఎలిమినేట్ అవుతున్నారు అనేది కామెంట్స్లో మెన్షన్ చేయండి. ఇంకా నేను ఒక కంటెస్టెంట్ ఈ వీక్ కంపల్సరీ ఎలిమినేట్ అయిపోతారేమో అనుకుంటున్నాను. ఆ కంటెస్టెంట్ ఎవరో తెలియడానికి నేను ఇంకో వీడియో చూస్తున్నాను. నా వీడియోస్ని ఇలాగే లైక్ చేస్తూ సబ్స్క్రైబ్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్.